ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు ఐఐటి జేఈ మెయిన్స్ లో ప్రతిభ కనబర్చారు. 110 మంది విద్యార్థుల్లో 51 మంది ర్యాంకులు సాధించారు. వారంతా ఇవాళ ఉదయం అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సీఎం అభినందించారు. నారాయణ కాలేజ్ యాజమాన్యం అండదండలు, కలెక్టర్ చొరవతో ఇదంతా సాధ్యమైందంటున్నారు అధ్యాపకులు. నారాయణ విద్యాసంస్థల డీన్ స్టాఫ్ తో పాటు మైక్రో లెవెల్ స్టడీ మెటీరియల్ ను సమకూర్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఐఐటీజేఈ మెయిన్స్లో సీట్లు సాధించడం, అట్లానే మెయిన్స్లో పూర్తి స్థాయిలో ప్రతిభ సాధించడం అంటే అంత ఈజీ కాదు. ఈరోజు లక్షల ఖర్చు పెడితే తప్ప అలాంటి అవకాశం రాదు. కానీ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లో విద్యార్థుల్ని ఆ స్థాయిలో తీర్చిదిద్దినటువంటి ఒక టీచర్స్ కానీ, అట్లానే ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకున్న విద్యార్థులే దాదాపు 50 మంది ఐఐటి జేఈ మెయిన్స్లో ఫలితాలు సాధించారంటేనే ప్రస్తుతం అక్కడ పెట్టినటువంటి కృషి కానీ, లేకపోతే అక్కడ టీచర్లు తీసుకున్నటువంటి శ్రద్ధ కానీ, అట్లానే మొత్తం మీద అసలు ఒక్క జిల్లాలోనే ఐఐటి మెయిన్స్ జేఈలో మెయిన్స్లో ఎంత ప్రతిభ సాధించడం అంటే పూర్తిగా మంత్రి నారాయణ గారు చొరవ ఉంది. ఇందులో పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి స్టాఫ్ కానీ, అట్లానే ఐఐటి జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి దాంట్లో నారాయణ కాలేజ్ విద్యార్థులకు ఏ రకమైనటువంటి దానికి సంబంధించినటువంటి టీచర్స్, స్టాఫ్, ఫ్యాకల్టీ కానీ, అలానే ఏ విధమైనటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి మైక్రో లెవెల్ సంబంధించినటువంటి మెటీరియల్ కానీ పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. దానివల్లే పూర్తి స్థాయిలో ఎంతమంది విద్యార్థులు ఒకేసారి ఒక నెల్లూరు జిల్లా నుంచే ఈ ప్రతిభ సాధించారని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ విద్యార్థులతో పాటు టీచర్లు కూడా ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, మొత్తం అసలు ఒక జిల్లాలోనే ఇంతమంది ఐఐటి జేఈలో మెయిన్స్లో ప్రతిభ సాధించడం అంత చిన్న విషయం కాదు, కానీ ఎలా సాధ్యమైంది మీకు? యావరేజ్ స్టూడెంట్స్ తోటి ఈ సంవత్సరము ఆగస్ట్ నెల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. దీనికి సంబంధించి మెటీరియల్, తర్వాత మాకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, మైక్రో లెవెల్ షెడ్యూల్స్ అన్నీ కూడాను మినిస్టర్ నారాయణ గారు మాకు 100% హెల్ప్ చేశారు. మెటీరియల్ కూడా దాదాపు 1,42,00,000 రూపాయలు విలువ చేసినట్టు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టోటల్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఆ బేసిక్స్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళ స్టాఫ్ నుంచి మాకు ఒక డీన్ ఏర్పాటు చేసి ఒక ప్రోగ్రామ్ని ఇయర్ త్రౌట్ ఇయర్ మొత్తం కూడా మాకు కోఆపరేట్ చేయడానికి ఉపయోగించారు. ఈ సోషల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి 9 కాలేజీలు, ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నటువంటి 2 కాలేజీల నుంచి దాదాపుగా 45 మంది స్టూడెంట్స్, అంటే సోషల్ వెల్ఫేర్ నుంచి 39 మంది స్టూడెంట్స్, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 7 మొత్తము సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత స్ఫూర్తి ప్రోగ్రామ్ నుంచి కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఒక ప్రోగ్రామ్కి ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా ఒక 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారండి. టోటల్గా జిల్లా నుంచి 51 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ మాకు జరగలేదండి. ఇన్ని సీట్స్ కూడా రావడం, ఎందుకంటే యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ నుంచి 6.7 స్టూడెంట్స్ నుంచి 7.8 10.9 స్టూడెంట్స్ కూడా లేరు. ముఖ్యమంత్రి గారు ఈరోజు మా స్టూడెంట్స్ని కలిసి వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము. ఈ ప్రోగ్రామ్ వెనుక మినిస్టర్ గారి యొక్క 100% కృషి ఉంది. దాన్ని ఫాలోఅప్ చేయడానికి జిల్లా కలెక్టర్ గారు 100% మాకు హెల్ప్ చేశారు. స్థాయిలో ప్రతిభ సాధించడానికి కారణమైన ప్రత్యేకంగా నారాయణ కాలేజీ నుంచి కూడా ఒక డీన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డీన్ గారు కూడా ఉన్నారు. సార్, చెప్పండి, మొత్తం మీ కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీల్లో ఒక రకమైన శ్రద్ధ తీసుకుంటారు, కింది స్థాయిలో ఒక రకమైన శ్రద్ధ ఉంటుంది, కానీ నారాయణ కాలేజీల్లో తీసుకున్నటువంటి శ్రద్ధని ఈ కాలేజ్ ఈ విద్యార్థుల మీద కూడా పెట్టారు. అసలు మొత్తం మీ స్టాఫ్ కానీ మీరు కానీ ఏ విధమైన కృషి వల్ల ఈ రక్షణ సాధించండి? సార్, నా పేరు వెంకటరావు అండి. నేను నారాయణ సారు నెల్లూరు జిల్లాలో ఉండే 13 గురుకుల కాలేజీల్లో పేద విద్యార్థులకి నారాయణ విద్యాసంస్థల్లో ఎలాంటి కార్పొరేట్ విద్య ఇంటర్మీడియట్తో పాటుగా మెయిన్స్కి, అడ్వాన్స్కి, నీటికి అయితే అందుతుందో అలాంటి కోచింగు అందించాలనే ఉద్దేశంతో నన్ను ఇక్కడ నియమించడం జరిగింది. నాతో పాటుగా ఒక 5 స్టాఫ్ టీం మెంబర్స్ కూడా ఇచ్చారు. మా అందరికీ సంబంధించి 4 lakh శాలరీ ఎవ్రీ మంత్ నారాయణ సారే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ 46 మంది సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన వాళ్ళే క్వాలిఫై అయ్యారు. సో ఈ 46 మంది క్వాలిఫై అయిన వాళ్ళని మళ్ళీ నారాయణ సారు, కలెక్టర్ గారు మళ్ళీ ఒక సపరేట్ కోచింగ్ సెంటర్ పెట్టేసి మళ్ళీ నారాయణ ఫ్యాకల్టీ తోటి మా ఆధ్వర్యంలోని వాళ్ళకి అడ్వాన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము అందులో అడ్వాన్స్లో కూడా ఐఐటి సీట్లు కూడా తెచ్చుకుంటామని చెప్పేసి ప్రూవ్ చేస్తామని చెప్పుకుంటున్నాం సార్. ప్రైవేట్ కాలేజీలు అంటే ఒత్తిడి ఉంటుంది అనిపించేది, కానీ మీకు ఆ రకమైన ఒత్తిడి అనిపించిందా, లేకపోతే మీరు ఫ్రీగానే చదువుకోగలిగారా? ఫ్రీగానే ఫస్ట్లో కొంచెం భయపడుతుండేను సార్, తర్వాత అలవాటు అయిపోయింది సార్. మాకు మేము కూడా సాధించగలను, మాకు కూడా రాగలదు, మేమెందుకు వాళ్ళే చదవగలరా, మేమెందుకు చదవలేము అని మాకు ధైర్యం ఇచ్చేది సార్ కలెక్టర్ సార్, ఇంకా మా ఫ్యాకల్టీ వాళ్ళంతా సార్. ఈ జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులు రావడానికి అంతా కూడా కలెక్టర్ గారు తీవ్ర కృషి చేశారు. అయితే కలెక్టర్ గారు మనతో ఉన్నారు సార్, చెప్పండి, ఎట్లా మొత్తం ఈ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లోనే ఎంతమంది విద్యార్థులు ఒకే జిల్లా నుంచి ప్రతిభ సాధించడం పట్ల మీరు ఎలాంటి శ్రద్ధ చూపించారు? అంటే యాక్చువల్గా గత 2 సంవత్సరాల నుంచి కూడా స్ఫూర్తి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కింద లాంచ్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో 10 సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, 2 ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి.
ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే ఆ ఎగ్జామ్ కావాల్సింది ఏంటనేది మనం ముందు అర్థం చేసుకోవాలి. ఐఐటీలో ఏంటంటే మనకి 360కి ఐఐటీ మెయిన్స్ జరుగుతుంది. 100 నుంచి 120 మార్క్స్ కనుక వచ్చినట్టయితే మంచి ర్యాంక్ వస్తుంది, ఎన్ఐటీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మన జిల్లాలో ఏం చేసుకుంటే ఒక 5 అవుట్సోర్సింగ్లో మనకి టీచర్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రెగ్యులర్ టీచర్స్ రెగ్యులర్ ఐపీఏ సిలబస్ ప్లస్ ఎంసెట్ కానీ ఐఐటీ కానీ చెప్పాలంటే వాళ్ళకి ఆ టైం సరిపోదనే ఉద్దేశంతో 5 మన రావత్ గారు సహకారంతో, అలాగే నారాయణ గారు సుమారు 1,10,00,000 రూపాయలకి సంబంధించిన మెటీరియల్ మన పిల్లలందరికీ ఇచ్చున్నారు. ఇదేంటంటే పిల్లల్ని ఎవరిని మనము మెరిట్ అని ఎగ్జామ్ పెట్టి అలా సెలెక్ట్ చేయాలి, మనకున్న పిల్లలందరితోటి బేసిక్ దగ్గర నుంచి చెప్పించడం జరిగింది. 110 రాస్తే 46 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మళ్ళీ మనం ముందే స్టార్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఏం చేసామంటే సెకండ్ ఇయర్లో మనకి దసరా సెలవుల్లోపే మన ఐపీఏ సిలబస్ కంప్లీట్ చేయడం జరిగింది. దసరా సెలవుల తర్వాత నుంచి సంక్రాంతి వరకు ఈ ఐఐటీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ ఐపీకి ఇచ్చి తర్వాత మళ్ళీ ఇప్పుడు అడ్వాన్స్డ్ కోర్సులో ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభ సాధించారు. వీళ్ళందరూ కూడా ఐఐటి జేఈ మెయిన్స్లో పూర్తి స్థాయి ఫలితాలు సాధించారు. అయితే వీళ్ళందరూ కూడా ఐఐటీలో ఎక్కువ సీట్లు సాధిస్తారని చెప్పి ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అమరావతి.